యాక్ట్రెస్ జెనీలియా మన తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు ఇప్పటికీ కూడా బొమ్మరిగా తెలుగు ప్రేక్షకుల మధ్యలో అలా గుర్తుండిపోయింది తెలుగులో ఆమె సినిమాలు మానేసి చాలా ఏళ్లవుతున్నప్పటికీ సోషల్ మీడియాలో పలకరిస్తూనే ఉంటుంది జెనీలియా ప్రముఖ బాలీవుడ్ అయిన రితేష్ దేశ్ముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్లి తర్వాత ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ఆమెకి ఇద్దరు పిల్లలున్నారు ఇన్నేళ్లు వాళ్ళ అల్నాపాల్లా చూసుకున్న జెనీలియా ఎన్నో సంవత్సరాల తర్వాత కంబ్యాక్ ఇచ్చారు వేదనే మరాఠీ సినిమాలో తన భర్త రితేష్ కలిసి నటించింది ఈ సినిమా ఊహించినంత ఘన విజయాన్ని సొంతం చేసుకుంది అయితే జంట ఫీట్ ని సాధించారు వేద్ మూవీకి గాను రీసెంట్ గా బెస్ట్ బెస్ట్ హీరో హీరోయిన్ తో పాటు మరో ఏడు కూడా అందుకున్నారు ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు ఈ జంట అయితే ఈ వేద్ చిత్రం మన తెలుగు సినిమా రీమేక్ నాగ చైతన్య సమంత నటించిన మజ్లీ చిత్రాన్ని జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ దర్శకత్వం వహించి రీమేక్ చేశారు మరాఠీ ఫ్లేవర్ చేస్తూ స్వల్ప మార్పులతో చేసిన ఈ సినిమా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేయడమే కాకుండా అవార్డ్స్ పంట పండించింది రితేష్ దంపతులకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు